Hello friends, welcome to my channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక మంచి కథ విందాం. ఇది విన్న తర్వాత మీరు ఉన్నదానితో తృప్తి చెందుతారు, లేని వాటి గురించి నిరాశ పడరు. ఇది ఒక గౌతమ బుద్ధుని యొక్క ప్రేరణాత్మకమైన కథ. దయచేసి ఈ కథను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ కథ యొక్క సారాంశం అర్థమవుతుంది, దానివల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. మనం ఇక కథలోనికి వెళ్దాం. ఒకానొకప్పుడు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో నడుచుకుంటూ వెళుతుండగా ఒక గ్రామానికి చేరుకున్నారు. అతను తన శిష్యులతో కలిసి 2 రోజులు గ్రామంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. గౌతమ బుద్ధుడు తమ ఊరికి వచ్చాడన్న వార్త నిప్పులా వ్యాపించింది. అది విని బుద్ధుడిని చూసేందుకు జనం రావడం ప్రారంభించారు, మరియు వారు తమ సమస్యలను పరిష్కారం అడగడం ప్రారంభించారు. బుద్ధుడు కూడా వారి సమస్యలకు అన్ని పరిష్కారాలను ఇస్తున్నాడు. ఇంతలో ఒక గ్రామస్థుడు బుద్ధునితో ఇలా అన్నాడు, ఓ ప్రభు, మనమందరం గ్రామంలో కష్టపడి జీవిస్తున్నాము, కానీ మా గ్రామంలో ఏ పని చేయని వ్యక్తి ఒకరు ఉన్నారు. తన పేదరికానికి ఇతరులను నిరంతరం నిందిస్తూనే ఉంటాడు, దేవుణ్ణి ఎప్పుడు శపిస్తూ దుర్భాషలాడుతూనే ఉంటాడు. మనం అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తే అతను మనల్ని కూడా దుర్భాషలాడడం ప్రారంభిస్తాడు. ఏం చెయ్యాలో మాకు అర్థం కావడం లేదు. అది విన్న గౌతమ బుద్ధుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, మీరు దయచేసి అతన్ని నా దగ్గరకు తీసుకురండి అని అన్నాడు. ఒక గ్రామస్థుడు ఇలా చెప్పాడు, ఓ తెలివైన బుద్ధుడా, ఆ వ్యక్తి చాలా మొరటగా ఉంటాడు, అతను మిమ్మల్ని కూడా దుర్భాషలాడవచ్చు, అతను మిమ్మల్ని అవమానించడం మేము చూడలేము, అందువల్ల ఆయనను ఇక్కడికి పిలవడం సరికాదు. అది విని బుద్ధుడు నవ్వి, చింతించకు, అతన్ని ఇక్కడికి తీసుకురండి అన్నాడు. అతనికి చెప్పండి నేను అతని సమస్యను పరిష్కరించగలను అని. భగవంతుడితో సమానం అయిన గౌతమ బుద్ధుని మాటలు విన్న తర్వాత కొంతమంది గ్రామస్థులు ఆయనను తీసుకురావడానికి వెళ్ళారు. మొదట ఆ వ్యక్తి బుద్ధుని వద్దకు రావడానికి నిరాకరించాడు. ఇంకా చాలా అన్నాడు, ఈ ఋషులంతా కపటులు, వాళ్ళందరూ నిజమైన వారు కాదు, నేను ఎవరి దగ్గరకు రాను అన్నాడు. నువ్వు వస్తే బుద్ధుడు నీ సమస్యను తీర్చగలడు అని కొందరు గ్రామస్థులు చెప్పగా అతను బుద్ధుని వద్దకు రావడానికి అంగీకరించాడు. బుద్ధుడు దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి బుద్ధుడితో ఇలా అన్నాడు, విషయమేమిటో చెప్పు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు, మీరు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారు, నేను దేవుడిని దుర్భాషలాడతానని మీరు కూడా కోరుకుంటున్నారా, నేను దేవుణ్ణి ఎందుకు దుర్భాషలాడకూడదు, అతను నాకేమి ఇచ్చాడు, అతను నాకు ఈ పనికిరాని శరీరాన్ని ఇచ్చాడు, అయితే ఈ శరీరానికి డబ్బు కూడా కావాలి కదా, దేవుడు నాకు డబ్బు ఎందుకు ఇవ్వలేదు, ఈ పనికి మాలిన శరీరాన్ని నేనేం చెయ్యాలి, మీరు నాకు డబ్బు సమస్యను పరిష్కరించగలిగితే అది మంచిది, లేకపోతే మీరు అన్నీ సర్దుకొని ఈ గ్రామం నుండి బయటకు వెళ్ళండి, సన్యాసులందరూ నకిలీలే నాకు తెలుసు. బుద్ధుడు ఆ వ్యక్తి మాటలు విని కోపం రాకపోగా పైగా నవ్వుతున్నాడు. బుద్ధుడు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు, నా మిత్రమా, దేవుణ్ణి విశ్వసించమని నేను మిమ్మల్ని అడగడం లేదు, అలాగే అతనిని నమ్మవద్దని నేను అనడం లేదు. తన సొంత కర్మల యొక్క ఫలితం వ్యక్తి యొక్క సంతోషం మరియు దుఃఖానికి కారణం. అందుకే కష్టపడి పనిచేస్తే మరొకరిని తిట్టడం కంటే డబ్బు సమస్య తీరిపోతుంది. బుద్ధుడు అన్న మాటలు విని ఆ వ్యక్తి కోపోద్రిక్తుడై, నీ ఉపన్యాసం నాకు అవసరం లేదు, నువ్వు నాకు కప్పటవాడిలాగా కనిపిస్తున్నావు, డబ్బు ఆశతోనే ఇక్కడికి వచ్చాను, మీరు నాకు
డబ్బు సమస్యను పరిష్కరించగలిగితే చెప్పండి అన్నాడు ఆ వ్యక్తి. ఈ వ్యక్తికి ఇలా అర్థం కావడం లేదని బుద్ధుడు చూశాడు. బుద్ధుడు ఆ వ్యక్తితో, చూడు మిత్రమా, నా దగ్గర డబ్బు లేదు, అలాగే నాకు డబ్బు అవసరం కూడా లేదు, కానీ నాకు ఒక రాజు తెలుసు, నేను అతని నుండి నీకు డబ్బు ఇప్పిస్తాను, దానికి ప్రతిఫలంగా మీరు ఆ రాజుకి ఏదైనా ఇవ్వాలి. దానికి ఆ వ్యక్తి అన్నాడు, ఏమి, నేను రాజుకి ఏమి ఇవ్వగలను, అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు బుద్ధుడు ఇలా చెప్పాడు, రాజుకు పుట్టుకతో అందుడైన కొడుకు ఉన్నాడు. రాజు యొక్క వైద్యులు బ్రతుకున్న వ్యక్తి యొక్క కళ్ళు కావాలి, అప్పుడే వారు రాజకుమారుని కళ్ళను నయం చేయగలరు. నీ రెండు కళ్ళు రాజకుమారుడికి ఇస్తే రాజు నీకు నీ బరువుకు సమానం అయిన బంగారు నాణ్యాలు ఇస్తాడు. ఆపై నీవు నీ జీవితాన్ని సులభంగా గడపవచ్చు. అది విన్న ఆ వ్యక్తికి కోపం వచ్చింది. మీరు చెప్పేది నేను నా కళ్ళను ఇవ్వవలసి ఉంటుంది అనే కదా, నా కళ్ళను ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి, నా కళ్ళను ఎవరికీ ఇవ్వను. బుద్ధుడు అన్నాడు, నీ కళ్ళను ఇస్తే నీకు ప్రతిఫలంగా చాలా డబ్బు వస్తుంది, నీకు డబ్బు అవసరం లేదా. దానికి ఆ వ్యక్తి చెప్పాడు, అవును నాకు డబ్బు కావాలి, కానీ డబ్బు కోసం నేను నా కళ్ళను అమ్ముకుంటానే అని కాదు, నాకు కళ్ళు లేకపోతే నేను డబ్బుతో ఏం చేస్తాను, రెండు కళ్ళు కాకపోయినా కనీసం నీ ఒక్క కన్నైనా ఇవ్వు అన్నాడు బుద్ధుడు. అప్పుడు కూడా రాజు దగ్గర నీ బరువుకు సమానమైన బంగారు నాణాలు ఇప్పిస్తాను. ఆ వ్యక్తి అన్నాడు, నీకు పిచ్చి పట్టిందా, బంగారు నాణాలకు బదులుగా నా ఒక్క కన్ను కూడా ఇవ్వను, నా కళ్ళు వెలకట్టలేనివి, నా విలువైన కళ్ళను ఎలా అమ్మగలను. బుద్ధుడు అన్నాడు, నీకు బదులుగా ఇంకా కొంత డబ్బు కావాలంటే నాకు చెప్పు, నేను నీకు రాజు నుండి ఇప్పిస్తాను. ఆ వ్యక్తి అన్నాడు, ఆపండి, నా కళ్ళు అమూల్యమైనవి, దయచేసి ఈ విషయం వదిలేయండి, నాకు డబ్బు అవసరం లేదు, ఏ ధరకైనా నా కళ్ళను అమ్మాలనుకోను. ఇది విన్న బుద్ధుడు, నా ప్రియమైన మిత్రమా, కొద్ది క్షణాల క్రితం నీవు నీ శరీరం పనికిరానిది అని అన్నావు, అయితే నీ కళ్ళు విలువైనది అంటున్నావు, నీ కళ్ళు నీ శరీరంలో ఒక చిన్న భాగం మాత్రమే, నీ కళ్ళు వెలకట్టలేనివి అయితే నీ శరీరం పనికిరానిది ఎలా అవుతుంది. గౌతమ బుద్ధుడు చెప్పిన ఈ మాటలు విన్న ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను బుద్ధుని పాదాలపై పడి ఏడవడం ప్రారంభించాడు. బుద్ధుడు అతనిని పైకి లేపి ఇలా అన్నాడు, స్నేహితుడా, ప్రకృతి మనకు ఈ విలువైన శరీరాన్ని ఇచ్చింది, కానీ చాలామంది దీనిని పట్టించుకోకుండా తమను తాము తిట్టుకుంటూ ఉన్నారు. కొద్ది నిమిషాల క్రితం నీవు నీ శరీరాన్ని పనికిరానిదానిగా భావించావు, కానీ నీవు అమూల్యమైనది అని ఇప్పుడు అంటున్నావు. నిజానికి మానవులకు ఏదైనా ఉచితంగా లభిస్తే వాటి విలువ వారికి అర్థం కాదు. ఈ ప్రకృతి మనకు ఈ విలువైన శరీరాన్ని ఇచ్చింది, కాబట్టి మనం ప్రకృతికి కృతజ్ఞతతో ఉండాలి. అన్ని ప్రాణాల్లో ఏది ఉత్తమమైనది, మనిషి మాత్రమే. ప్రజలు తమ జీవితం పట్ల విసుగు చెంది తమను తాము పనికిరాని వారిగా భావించడం మన జీవితంలో తరచుగా చూస్తాము, కానీ ఈ మానవ శరీరము మరియు ఈ జీవితము ప్రకృతి యొక్క అమూల్యమైన బహుమతి అని వారు మరిచిపోతారు. మానవ శరీరం ప్రకృతి యొక్క ఉత్తమ సృష్టి, ఎందుకంటే మంచి లేదా చెడు పనులు చేసే స్వేచ్ఛ మనిషికి మాత్రమే ఉంది. ఏది కరెక్ట్ ఏది తప్పు అని మానవ మనసు మాత్రమే నిర్ణయించగలదు. జంతువులకు పక్షులకు అంత స్వేచ్ఛ లేదు. కాబట్టి అటువంటి అమూల్యమైన మానవ జీవితాన్ని పొందినందుకు ఈ జీవితాన్ని
మనకు అందించిన ఆ మహోన్నత శక్తికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి. మీరు సంతోషంగా ఉండాలనుకుంటే మీ వద్ద ఉన్న వాటి గురించే ఎల్లప్పుడూ ఆలోచించండి, లేని వాటి గురించి ఆలోచించకు. ఇప్పుడు మీరు మానవ జన్మను పొందడం మీ అదృష్టంగా భావించండి, సంతోషంగా ఉండండి. మీకు లేని వాటిపై మీ దృష్టిని కేంద్రీకరించడం ద్వారా మీరు విచారంగా ఉంటారు. ఇక నిర్ణయం మీది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.